ఎన్టీఆర్ గారు 25వ వర్ధంతి ఈరోజు. కానీ ఎప్పటికీ తెలుగు వాళ్ళ గుండెల్లో మర్చిపోలేనటువంటి గొప్ప అనుభూతి, గొప్ప నాయకుడు, ఎంతమందికో స్ఫూర్తి ప్రదాత. ఆయన పేరు చెప్పుకోకుండా ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేరు. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎన్టీఆర్ ఆశీస్సులతోనే ముందుకు పోతూ ఉన్నారు. ఎన్టీఆర్ గారి ఆదర్శాలు, ఎన్టీఆర్ గారి స్ఫూర్తి అందరికీ కూడా అది ఆచరణీయమైన పోయింది. అందుకనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంచి పరిపాలన జరుగుతుంది. అందువల్ల ఎక్కడైతే ఎవరైతే మంచి పరిపాలన చేస్తారో అది ఎన్టీఆర్ గారితో పోల్చడం అనేది పరిపాటి అయిపోయింది. అటువంటి రామరాజ్యం మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చూస్తూ ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతూ ఉంది. నాకు ఈరోజు సంతోషకరమైన ఒక వార్త మీ ద్వారా పంచుకోవాలనుకుంటున్నాను. నేను మా ఇంట్లో చిన్న ఎన్టీఆర్ వచ్చారు, అంటే మాకు మనవడు పుట్టాడు జనవరి 1. అందువలన నేను అప్పుడే ఎన్టీఆర్ అని పెట్టేసుకున్నాను ఆ బాబుకి. కనుక ఆయన ఆశయాల స్ఫూర్తితో ఆ బాబుని నాకు ఓపుకున్నంతవరకు పెంచాలనుకుంటున్నాను. అందువలన చిన్న ఎన్టీఆర్ మా ఇంట్లో వచ్చిన ఈ శుభ సంవత్సరం నా భర్త ఆశీస్సులు ఆ బిడ్డకు కూడా లభించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నాకే కాదు, ఎన్టీఆర్ గారి ఆశీస్సులు అందరికీ లభించాలి, తెలుగు ప్రజలందరికీ. ఎక్కడెక్కడ ఎన్టీఆర్ అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందాలి. ఆయన సుపరిపాలన, ఆయన చేసినటువంటి మంచి పరిపాలన అందరికీ కూడా ఆదర్శం కావాలని నేను మనస్ఫూర్తిగా. ఏపీలో విగ్రహాలు కూల్చివేత రాజకీయం కొనసాగుతుంది, ఒకళ్ళు చేశారంటే కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఏంటి? ఇప్పుడు ఎవరు ఏం చేసినా నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి కదా, ఏది ఆగదు. ఇప్పుడు ఇప్పుడే కాదు, 25 సంవత్సరాల నుంచి ఏ దగాకోరు రాజకీయాలు, ఏ కుట్ర రాజకీయాలు నడిచినాయో ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు కూడా అవే నడుస్తూ ఉన్నాయి. అందువలన దొంగలు దొరికిపోతున్నారు, వెంటనే దొరికిపోతున్నారు. అందువలన ఎవరు బుకాయించడానికి లేదు, దాన్ని ఏమి మభ్యపెట్టడానికి లేదు. అంత మంచి పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెయ్యాలి అనే ఒక నీచమైన కుట్ర కూడా జరుగుతూ ఉంది. కానీ దాన్ని పోలీస్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఆయన ఎవరేం చేయలేరండి, ఇలాంటి కుట్రలన్నీ కూడా గాలికి పోతాయి. వాళ్ళు ఎవరు కూడా ఏమి చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ఆయన అందించేటువంటి పరిపాలన, ఆయన ప్రజాభిమానమే ఆయనకి శ్రీరామ రక్ష.